తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్యని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన కాకాని అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిత్యం ఏదో ఒక చోట దాడులు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. మద్యం షాపులు సిండికేట్లో చేరాలని బెదిరింపులకు దిగడం సరైన పద్ధతి కాదని హితో పలికారు. పోలీసు పికెట్ ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు దాడికి పాల్పడిన విధానాన్ని కాకాని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య, డీసీసీబీ మాజీ ప్రెసిడెంట్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బ్లాక్మెయిలింగ్లు ఇవి ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయాయి. అటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు సంబంధించి పెళ్లకూరు మండలంలో నిన్న సత్యనారాయణ రెడ్డి ఇంటి గారి ముందు ముందు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక జిల్లా స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఇంటికే తాళాలు వేసేటువంటి పరిస్థితి ఏర్పడితే సాధారణమైనటువంటి ప్రజలు, సాధారణమైనటువంటి నాయకులు, సాధారణమైనటువంటి కార్యకర్తల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. పోరాటాలు కొనసాగే తప్ప మేము సర్దుబాటు అయ్యి గొడవలు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళం, గొడవలు ఉండకూడదని కోరుకునేటువంటి వాళ్ళం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు అధికారంలో ఉంది కదా అని వెచ్చిమీరు ప్రవర్తిస్తే, ఇప్పటికే చెప్పా ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మేమందరం ఒకే త్రాటి మీద ఉంటాం, ఎవరిని విడిచిపెట్టాం. ఈరోజు మీరు చేసినటువంటి వాటిని కాలర్ ఎగరేసుకుంటున్నారేమో, మేము ఇవన్నీ చేసాం ఘనకార్యాలని చెప్పి తప్పనిసరిగా రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరైతే దాడులకు పూనుకుంటున్నారో, ఎవరైతే చేయకూడనటువంటి సంఘటనలు చేస్తున్నారో, ఎవరైతే శిలాఫలకాలను పగలగొడుతున్నారో, రేపు తిరిగి ఏ రోజు ఎన్నికలు జమిలీ ఎన్నికలు వచ్చినా లేదా సాధారణ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరలా ఈ ప్రాంతానికి సంజీవయ్య శాసనసభ్యుడిగా ఉంటాడు. ఆ రోజు మీరు ఎవరైతే ఈ దాడులకు పూనుకున్నారో వాళ్ళని దగ్గర పెట్టి వాళ్ల ఖర్చుతోనే వాటిని పునర్నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తాం తప్ప ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. మరలా చెప్తున్నాం, తెలుగుదేశంకి అనుకూలంగా ఎవరైనా పోలీసులు వ్యవహరిస్తే మీ ఒంటి మీద శాశ్వతంగా కాకి బట్టలు తొలగిపోయి మీరు పచ్చ చొక్కాలు తొడుక్కొని తిరగాల్సిందే తప్ప ఇక జన్మలో మీకు కాకి చొక్కాలు కొడుకునేటువంటి అవకాశమే లేకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా సరే జరిగినటువంటి సంఘటన మీద ఎస్పీ గారు పూర్తి స్థాయి విచారణ జరిపించి దాని మీద బాధ్యులైనటువంటి వ్యక్తులను మొక్కుబడిగా కేసులు పెట్టి వాళ్ళని వదిలివేయడం కాకుండా వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పక్షంలో, ఎందుకంటే ఒక నాయకుడి మీదనే దాడి జరిగితే దానిని మేము ఉదాసీనంగా వదిలేస్తే సాధారణటువంటి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు. కాబట్టి సాధారణ కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఈరోజు ప్రత్యేకించి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి సంజీవయ్య గెలిపే జయంగా పనిచేస్తాం ఇప్పటి నుంచి. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద జరిగేటువంటి దాడులకి ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పోల్పినట్టుగా మీరు వినాల్సిందే, లేకపోతే మేము దాడులకు పూనుకుంటాం, దౌర్జన్యాలకు పాల్పడతాం. ఏ వ్యాపారం చేయాలన్నా మద్యం షాప్ వస్తే ఆ మద్యం షాపుకు సంబంధించి మీరు మా సిండికేట్లో చేరాలి. ఎందుకు సిండికేట్లో చేరాలి? ఇష్టారాజ్యంగా టైమింగ్స్, బెల్ట్ షాపులు, ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటు అమ్ముకోవాలా, ప్రజలను దోచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ మద్యం పాలసీని తీసుకుని వచ్చినటువంటి విధానం వలనే చంద్రబాబు నాయుడు దోపిడీ అర్థమవుతుంది. అటువంటి నేపథ్యంలో మేము నీతిగా నిజాయితీగా గతంలో వ్యాపారం చేస్తున్నాం, దాన్ని కొనసాగిస్తామనంటే లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు వ్యాపారం చేయడానికి లేదు, మా ఇష్ట ప్రకారం మీరు వ్యాపారం చేయాలనేటువంటి మనిషిని నియంత్రించేటువంటి అధికారం ఎవరిచ్చారు మీకు అనేటువంటిది ఈరోజు మనందరం అడిగేటువంటి ప్రశ్న. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఏం చెప్పాడు? ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే మద్యం జోలికి ఇసరు జోలికి పోవద్దు అని అంటే చంద్రబాబు నాయుడు ఏమిటి అంటే పోవద్దు అంటే పొమ్మని, నేను ఉపేక్షించనంటే నేను వదిలేస్తానని చెప్పి. మేము అడిగేది ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగాయి, మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ, ఒక్క ఎమ్మెల్యే మీద కానీ ఒక్క మంత్రి మీద కానీ కేసు నమోదైందా,
కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలకు పరిమితం అవుతున్నాడు తప్ప ఎక్కడన్నా చేతలకు దిగాడా ఈ రోజు చూస్తే పోలీస్ ఎంత అద్వానంగా తయారైందంటే ఈ గ్రామంలోనే పోలీస్ పికెట్ ఉంది సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందే పోలీసులు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని నిరోధించడానికి ఉన్నారా బయట ఎవరైనా దాడి చేస్తే అడ్డుకోవడానికి ఉన్నారా తెలియనటువంటి పరిస్థితి అంటే పోలీస్ పికెట్ కొనసాగుతున్న కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సోదరుడు కిలివేటి సంజీవయ్య గారికి గట్టిగా బలంగా చేసి నిలబడినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడంలో భాగంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాం ఈ రోజు అధికారం చేతిలో ఉంది కదా అని మీరు దాడులు చేసిన మరల రాసి పెట్టుకోండి నాలుగు నెలలలోనే కోటమి ప్రభుత్వానికి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది అన్ని విషయాల్లో ప్రారంభమైంది కాబట్టి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు ఖచ్చితంగా పరం చేస్తారు వ్యాపారం చే వాటిని మేము ఎదుర్కోలేమనేటువంటిది పోలీస్ యంత్రాంగం గనక మేము చూసినటువంటి సంఘటనలో వాళ్ళు వైఫల్యం చెందితే మా మీద ఇదే విధంగా దాడులు కొనసాగితే ఆ దాడులు తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం అటువంటి పరిస్థితి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి రావడం ప్రారంభిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తట్టుకోలేరు నిలబడలేరు కాబట్టి దాన్ని గమనించి గుర్తించి జాగర్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాను నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యు హీరోవారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్నవారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడును ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యు హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతినగర్ నెల్లూరు ఫోన్ 9013003459